సెంటిమెంట్ రాజేస్తే ఒక ఉద్వేగం, ఒక రాజకీయం, ఒక ప్రణాళిక, ఈ మూడు కలిపి కేసీఆర్ ని ఎప్పుడు గెలిపిస్తుంటాయి. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఫైర్ అయినప్పుడు సక్సెస్ అవుతా వచ్చారు. ఇప్పుడు ఈ మూడిటితో వర్కౌట్ కావట్లేదు. ఎందుకంటే తెలంగాణ వాదాన్ని తీసుకుంటే ఇంతకంటే బలమైన తెలంగాణ వాదం వినిపించే బండి సంజయ్ ఉన్నాడు అక్కడ, అరవిందు, వాళ్ళ పార్టీ అంతా పక్కా తెలంగాణ వదిలే నెంబర్ వన్. బీజేపీకి సంబంధించి ఆంధ్రాలో వాళ్ళకి ఆంధ్రవాదం తక్కువ, కానీ తెలంగాణలో ఉన్న బీజేపీ వాళ్ళకి తెలంగాణ వాదం చాలా బలమైనది. రెండవది వచ్చేటప్పుడు కాంగ్రెస్ పార్టీ బలంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి లాంటి వాడు వచ్చున్నాడు. రాజకీయంగా కలుపుకెళ్లేటువంటి వాటిలో సిద్ధాస్తుడు తను కూడా. యొక్క ఇలాంటి పోటీ ఇంతకు ముందు లేదు కేసీఆర్కి. ఇప్పుడు ట్రయాంగులర్ ఫైట్ నడుస్తుంది. ఇంకొకటి ఏమవుతుందంటే ప్రజల్లో అసంతృప్తి క్రమంగా పెరుగుతోందనడానికి సాక్ష్యం మన జిహెచ్ఎంసీ ఎలక్షన్. మెయిన్ ఒక్క హైదరాబాద్, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి చోట్ల 50-52 సీట్లు ఉన్నాయి దగ్గర దగ్గరగా, జిల్లాలో ఈటిలో రంగారెడ్డి ఇవన్నీ కలుపుకుంటే అది చాలా సమస్యాత్మకం అవుతుంది, దీనికి ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే రూరల్ మొత్తం అయితే గెలవలేరు కదా, అక్కడ ఉన్నదే 117 సీట్లు అయితే, 119లో ఇది పక్కన పెడితే 117 సీట్లు అయితే వాటిట్లో ఎట్లా సక్సెస్ అవుతారు ఇక్కడ? ఇది మెయిన్ పాయింట్ ఇక్కడ. దానికి తోడు మైన ఇక్కడ ఏమైంది, స్ట్రాటజీ వీళ్ళు తీసుకోవడం అంటే ఒక్కోసారి మనం ఆ వేగంలో చేసే తొందరపాట్లో తీసుకునే నిర్ణయం సమస్య. ఇప్పటికైనా కేసీఆర్ ఈ బుజ్జగింపు రాజకీయం పక్కన పెట్టేసి ప్రతిభ నియోజకవర్గానికి వెళ్ళి ఓ బస్సు యాత్ర ఇదో పెట్టుకుని, ఇదిగో నేను ఇంత చేశానమ్మా ఇంకా చేద్దాం అనుకున్న డబ్బులు చాలట్లేదు, చేద్దాం ఇంకా సంపాదన పెంచుతున్నాం, ఇదిగో కొత్త కొత్త ఇండస్ట్రీస్ తెచ్చాం, మేము ఈ ప్రాంతాలు కూడా డెవలప్ చేస్తాం, ఇదివరకటి తగ్గితే కూడా ఇప్పటికి 100కి 70% చేశాను కదా, ఇంకో 30% నేను చేస్తాను, నాకు అవకాశం ఇవ్వండి అని ప్రతి నియోజకవర్గానికి తిరగగలిగితే గనక, లేదా జిల్లాకు ఒక కార్యక్రమం పెట్టుకోగలిగితే బహిరంగ సభలు ఇట్లాగా, ఖచ్చితంగా ఆయనకే ఛాన్స్ ఉంటుంది. కానీ అలా తిరిగే ఓపిక లేదో, లేదంటే గనక ఎందుకు తిరగడం అనుకుంటున్నారో తెలియదు, అది ఒక మైనస్ అవుతుంది. రెండవది ఏంటి, దానికోసం ఒక భావోద్వేగ ఓట్ బ్యాంక్.